గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తుంది. ప్రధానంగా లాభంలో రవి గురులు, తృతీయంలో కేతుచంద్రులు. అదృష్ట ఫలాలు విశేషంగా ఉన్నాయి. విశేషమైన విజయం లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి, లాభదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. సూర్యానుగ్రహం వల్ల అధికార లాభం సూచితం. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మీరు చేయవలసిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయండి. తగినంత ప్రోత్సాహం, ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయండి. అవి మీకు ఎంతగానో సహకరిస్తాయి. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆధ్యాత్మిక శక్తి సదా రక్షిస్తుంది. కొన్ని విషయాలలో పూర్వపుణ్యం కాపాడుతుంది. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. పనులు మొదలుపెట్టే ముందు ఆత్మీయులతో ఒకసారి సంప్రదించండి. వ్యాపారంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దు. సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా విజయాలు లభిస్తాయి. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారు లక్ష్మీ అమ్మవారిని స్మరించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు? లక్ష్మీ దర్శనం శుభప్రదం. గురుగారు, కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి? పదో రాశిలో శుక్రుడున్నాడు. శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి.